హలో ఫ్రెండ్స్, రండి. ఈరోజు మనము బెల్లం పెసలపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, పెసలపప్పు, నెయ్యి ప్యాకెట్, జీడిపప్పు, ద్రాక్ష, సేమియా ప్యాకెట్, బెల్లం, యాలకులు. ఇందులో మరికొంచెం నెయ్యి యాడ్ చేసి సేమియా బాగా వేయించుకోవాలి. వంట సిమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా మాడకుండా ఉంటుంది. బాగా దూరగా లైట్గా ఎర్రగా వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాన్లు పెట్టి ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి పెసరపప్పు వేసి బాగా దూరగా వేయించుకోవాలి. మామూలుగా పండుగలకి పాయసం స్పెషల్ స్వీటే, కానీ కొంచెం కొత్తగా పెసరపప్పు బెల్లం పాయసము ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇది ఇంకొంచెం దూరగా వేస్తే బాగుంటుంది. పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఈ విధంగా ఒక పాత్రలో తీసుకొని దాంట్లో కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి ఇందులో సేమియా వేసి వేయించిపోతున్నాను. కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడకబెట్టాలి. ఇది ఉడికేలోపు స్టవ్లో మరో పక్కన పాలు పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పెసరపప్పు కూడా ఉడికిపోవచ్చింది. ఇంకొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. అలాగే పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఈ పాలల్లో సేమియా వేస్తున్నాను. సేమియా బాగా ఉడకపెట్టుకోవాలి. పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను. అలానే ఇందులో ఇప్పుడు పాలు కూడా పోసుకోవాలి. చివరగా ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను, అలాగే యాలకుల పొడి కూడా. బాగా చిక్కబడేదాకా పెట్టి తర్వాత దించేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రుచికరమైన బెల్లం పెసరపప్పు పాయసం ఎలా చేసుకోవాలో. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ యొక్క ఒపీనియన్స్ నాకు తెలియచేయండి. ఇండియా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.